Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేంద్రంలో మోడీ, ఏపీలో జగన్. జాతీయ మీడియా సంచలన సర్వే. బీజేపీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంఖ్యను కూటమి త్వరలో జమిలి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వెల్లువెత్తుతున్న వేళ ఇటు ఏపీ తెలంగాణలో అధికార పార్టీలు రెండు ముందస్తుకు ముహూర్తం చూసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజాగా ఓ జాతీయ న్యూస్ ఛానల్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ కలకలం రేపుతోంది. ఇండియా టీవీ నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఇది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న లోక్సభ స్థానాలకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే పరిస్థితి ఏమిటనేది స్పష్టం చేసింది. ఎవరు రాజవుతారు, ఎవరు బంటు అవుతారనేది తెలిసి చెప్పింది. కేంద్రంలో అధికారంలోకి ఎవరు వస్తారనేది కొండబద్దలు కొట్టింది. జాతీయ ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక లోక్సభ స్థానాలు ఎవరి ఖాతాలో పడతాయనేది వెల్లడించింది. రాష్ట్రాలు పార్టీల వారిగా మెజారిటీ లోక్సభ స్థానాల్లో ఎవరి జెండా ఎగురుతుందనేది తెలియజేసింది. ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సంఖ్యను కూడమి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైంది. ఇప్పుడున్న లోక్సభ స్థానాల కంటే కూడా అధిక సీట్లను ఎన్డీఏ కూడమి తన ఖాతాలో వేసుకోగలుగుతుంది. తన మెజారిటీని భారీగా పెంచుకోగలుగుతుంది. ప్రతిపక్ష పార్టీలపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించగలుగుతుంది. మొత్తంగా 362 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు విజయం సాధిస్తాయి. ఎన్డీఏతో కానీ అందులోని భాగస్వామ్య పక్షాలతో కానీ సంబంధం లేకుండా బీజేపీ సింగిల్ గా 325 సీట్లను కైవసం చేసుకుంటుంది. ప్రస్తుత లోక్సభలో బీజేపీకి ఉన్న సంఖ్యాబలం కంటే ఇది అధికం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2014-19 సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన సీట్ల సంఖ్య కంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సాధించే సీట్ల సంఖ్య ఎక్కువ. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ తేల్చి చెప్పింది. రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలుండగా అందులో 19 చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధిస్తారని పేర్కొంది. దీన్ని అసెంబ్లీ సీట్లకు అన్వయించుకుంటే దాదాపు 135 సీట్లలో వైసీపీ విజయం సాధించనుంది. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 6 లోక్సభ స్థానాలకు మాత్రమే పరిమితం అవుతారని అంచనా వేసింది. అంటే ప్రస్తుతం టీడీపీకి ఉన్న లోక్సభ స్థానాల సంఖ్య 3, దీన్ని రిటెంప్ చేసుకోగలుగుతుంది. వైసీపీ ఖాతా నుంచి మాత్రం 3 స్థానాలు తగ్గుతాయి. బీజేపీకి దక్కే లోక్సభ స్థానాల సంఖ్య 0. ఈ ఒపీనియన్ పోల్ కోసం ఇండియా టీవీ వైసీపీ టీడీపీ బీజేపీలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీని లెక్కలోకి తీసుకోలేదు. బీజేపీ జనసేన పొత్తులు కొనసాగుతున్నాయని భావించి ఉండవచ్చు. తాజాగా ఒపీనియన్ పోల్ వైసీపీలో ఉత్సాహాన్ని నింపినట్లయింది. 175కి 175 అసెంబ్లీ స్థానాలను లక్ష్యంగా పెట్టుకున్న జగన్ మాత్రం కొంత నిరుత్సాహాన్ని కలిగించినట్లే క్లీన్షిప్ సాధ్యపడదని ఈ పోల్ స్పష్టం చేసింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే లోక్సభ స్థానాల విషయంలో టీఆర్ఎస్ పట్టు నిలుపుకున్నట్లే కనిపిస్తోంది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా అందులో 8 టీఆర్ఎస్ కు దక్కుతాయి. బీజేపీ 6 చోట్ల విజయం సాధిస్తుంది. కాంగ్రెస్ లేదా ఇతరులు 3 సీట్లకే ప్రమత్తమవుతారు. ఈ నిష్పత్తిని అసెంబ్లీ ఎన్నికలకు అన్వయించుకుంటే మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమవుతుంది.